Hi friends, welcome to Josh Kitchen. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ కస్టర్డ్ మిల్క్ పుడ్డింగ్. చాలా బాగుంటుంది, చాలా ఈజీ డిజర్ట్ అన్నమాట. ఇది ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారన్నమాట. ఇటువంటి రెసిపీస్ని కనుక మనం చేసి పెట్టామో అంటే ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిని పెట్టుకొని దానిలో 600 ml మిల్క్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ లీటర్ కన్నా కాస్త ఎక్కువ, 600 ml మిల్క్ని యాడ్ చేసుకున్నాం కదా. దీనిలో 100 grams షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 30 grams కస్టర్డ్ పౌడర్, ఇంకో 30 grams కార్న్ ఫ్లోర్, ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నింటినీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. దీనిలో 2 చీజ్ స్లైసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం, అప్పుడే కదా మనకి చీజ్ అనేది మెల్ట్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. షుగర్ మెల్ట్ అవుతుంది, చీజ్ మెల్ట్ అవుతుంది, అప్పుడు చిక్కగా మనకి దగ్గర పడుతుంది అన్నమాట. ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి, చిక్కబడినంత వరకు కూడాను. చిక్కబడుతుంది, కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి, లేదు అంటే అడుగు పట్టేస్తుంది. ఒకసారి చెక్ చేద్దాము. మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా రిబ్బన్ థిక్నెస్లో రావాలి. ఈ థిక్నెస్ వచ్చింది కదా, ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రీస్ చేసుకున్న మౌల్లోనికి దీన్ని స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసుకుందాం. ఈ విధంగా ఫుడ్ ర్యాప్తో క్లోజ్ చేయాలి. ఈ విధంగా క్లోజ్ చేసిన దాన్ని 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 4 అవర్స్ తర్వాత ఒకసారి చెక్ చేద్దాం ఏ విధంగా వచ్చింది అన్నది. అంచులు వెంబడి ఈ విధంగా లాగుతూ మనం ఓపెన్ చేసుకోవాలి, అప్పుడు డీమౌల్డ్ చేసేటప్పుడు ఈజీగా వస్తుందన్నమాట. చాలా బాగుంది కదా. ఇప్పుడు దీనిపైన ఇలా కోకోనట్ పౌడర్తో కంప్లీట్గా టాపింగ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన కస్టర్డ్ మిల్క్ పుడ్డింగ్ అన్నది రెడీ అయింది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఈజీ రెసిపీని, ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.